లాజ్జా ఆపు ఆపు, నీకే చెప్పేది ఆపు. ఏమిటండి ఏమిటది, ఎందుకు రావడుకుపోతున్నారు? పాత లాజ్జని ఆపమని, ముందు ఆపమని, లేకపోతే మనం మునిగిపోతాం. అక్కడ పెద్ద పెద్ద సుడిగుండాలు ఉన్నాయి. ఆపమని రాత, ఆపమని. ఏయ్ నీకే చెప్పేది నీకే. ఎప్పటి సంగతి బాబు అవుతా ఎవరు చెప్పేది? ఎప్పుడో నా చిన్నతనం అన్నమాట. ఇప్పుడు ఎడ బాబు సుడిగుండాలు మునిగిపోవడం ఎంతో మారిపోనాదే. గోదావరి మీద ఆనకట్లు కట్టినారుగా, నావలు పోయి లాంచీలు వచ్చినాయి. ఎందుకు బాబు గడిచిపోతుంటారు? నీకే చెప్పేది రపుతావా లేదా? ఏమిటి నన్ను నా రాధను ఈ గోదావరిలో ముత్తాలనుకుంటున్నావా? రాధ రాధ నువ్వైనా చెప్పు. అపమని అపమని రాధ. పోనీలే బాబు, తిప్పు లాంచీని వెనక్కి తిప్పు. అడగలేండి. ఏమిటండి ఏమిటి అలా చూస్తున్నారు? ఇక్కడ జమీందార్ గారి భవంతి ఉన్నారు. ఆ భవంతులు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. దయ్యాల కొంపలో మనుషుల కోసం వెతుకుతుంటావు? నేను తాత, నేను గోపిని. గోపివా? ఏ గోపి? ఆ నామ నడిపే గోపిని. నానామ మీదగా రోజు అమ్మాయి గారిని రేవు దాటించేవాణ్ణి. ఎందుకు తాత నవ్వుతావు? బాలే ఓడివా, నువ్వు గోపివా? ఏ నాతో ఎలా కోలం ఆడుతుండవా? కాకుంటే ఆ గోపి ఏంటి, ఇంకా బతుకుండడం ఏంటి? ఎప్పుడో పోయాడుగా. లేదు లేదు, నేను బతికే ఉన్నాను. నేనే గోపిని. మరీ ఇడ్డూరంగా ఉందే, నువ్వెంత, నీ వయసు ఎంత? నేనే అప్పటికి పుట్టలేదే, నాకే ఇవన్నీ తెలవే. ఆళ్ళు ఈళ్ళు చెప్పుకుంటా ఉంటే వినడం తప్ప. నేనప్పుడు పుట్టాను, అప్పుడు కానీ ఏదో మర్చిపోయాను. ఇప్పుడు చెప్పు అమ్మాయి గారు ఎక్కడ? ఏమిటండి ఏమిటిదంతా? చెప్పు తాత అమ్మాయి గారు ఎక్కడ? ఇంకెక్కడ అమ్మాయి గారు బాబు, అప్పుడే గోదాటో కలిసిపోయారంట. గోదావరిలో కలిసిపోయారు. మరి పెదబాబు గారు అంటే ఆ నాన్నగోరా? ఆ అమ్మాయి గోరు పోయిన వారం తిరిగి తిరక ముందే ఆ బెంగతో ఆయన కూడా పోయారంట. ఆ తర్వాత నెల తిరక్కుండానే అమ్మాయి గోరు దెయ్యమయ్యి కొంపలో తిరుగుతుండారని పుకారు పుట్టించారు. దెయ్యమా? అమ్మాయి గారు, మా అమ్మాయి గారు దెయ్యమయ్యారట. ఎవరు ఇంకెవరు బాబు? ఆ అమ్మ సవితల్లి రమాదేవమ్మ, మేనమావ రాజేంద్రయ్య. ఆ తల్లి బంగారు తల్లి అంట బాబా. ఆ దేవత దెయ్యం అవుద్దా? ఎంత అద్దంతరంగా ఎంత అద్దయుసులు పోతే మాత్రం ఆ తల్లి దెయ్యం అవుద్దా బాబు? అదంతా ఆస్తి చుట్టూ పోవడానికి వేసిన ఎత్తు బాబు. అంతా అమ్మేసి ఆళ్ళెళ్ళారు, ఈ భవంతి మాత్రం దెయ్యాల పంపని ఓవరు కొన్న. ఇంకో అమ్మాయి, ఆ మేకలు తొలుకునే అమ్మాయి గౌరే బాబు. గౌరీ ఏమైంది? ఉంది బాబు. ఉందా గౌరీ? ఉందా? ఎక్కడుంది? ఎలా ఉంది? పాపం ఆ పిల్ల బతుకు మరీ అన్యాయం అయిపోయింది. ఆ రోజు రాధమ్మని గోపిని కాపాడాలని ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆడదీసి అయిన పని చేసింది బాబు. ఏం చేసింది తాత? తన జీవితాన్నే ఆ రాజేంద్రయ్యకు బలిచ్చింది. ఆ దుర్మార్గుడు శివరిదాకా ఏలుకుంటానే దాన్ని మోసం చేశాను. నెల తెరక్కుండా దాన్ని వదిలిపెట్టి తన దారిని తాను పోయాను. పాపం దాంతో అది పిచ్చిదైపోయి ఆ పిల్ల ఎట్టాటిదో ఎంత నిప్పులాటిదో తెలిసిన ఊళ్ళో ఓళ్ళే చెడిన ముండని తిట్టారు, దాని మీద రాళ్ళు రూపారు. అట్టని
అందుకే గోపి గోపి అనుకుంటాం. మొన్న మొన్నటిదాకా ఈదులమ్మడి తిరుగుతానే ఉంది. గౌరీ పాపం, ఆ మనిషిలో ఇంకా ఎక్కడ ప్రాణం కొట్టుకాడుతుందో, ఎందుకుందో. ఇయ్యాళ్ళో రేపు అది రాలిపోద్ది. తాత, ఇప్పుడు ఆ గౌరీ ఎక్కడుంది? అదిగో బాబు, ఆ గోదారోడ్డున గోపి రాధమ్మలకు రెండు సమాధులు కట్టించారుగా. ఎప్పుడు ఆ సమాధుల కాడే పడి ఉంటది బాబు.